दा 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 शंकर दादा शंकर दादा शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS हाय अम्माई गारिने गुत्तुतावरा नुव्वु ఆర్డర్ వేయండి మేడం అతను వదిలే అలాగే మేడం అక్కడి నుంచి వదిలేయడం కాదు ఎక్స్క్యూజ్ చేసి వదిలే ఇంకొకసారి అమ్మాయి గారు నీడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ అక్కడి నుంచి వదులుతా దీని సెక్యూరిటీ మనబోడు ఇదేం సెక్యూరిటీ కాగా మనం దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు ఇండైరెక్ట్ అటాక్ ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ నీ కాళ్ళు పట్టుకుంటా పిచ్చా నీకు ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు ఏయ్ నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర లేదంటే రక్త చరిత్ర ఏంట్రా బాగుతున్నావు ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణని ప్రేమించమని వేధిస్తావా నీ నువ్వెవరన్నా అన్న నీకు కాదురా నా చెల్లమ్మకి హే గాంధీజీ బాపూజీ ఏంటయ్యా ఈ దారుణం కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిన యదవులు అసలు ఏంటండి ఇది సారీ అమ్మా వీడి కొట్టపోయి నా తమ్ముని కొట్టాను కొడతో దగ్గర తీసుకుంటాం కందుకూరి వీరేశ్వరులు ఇంకా ఏం చెప్పాడురా గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు గుడివాడు కాదురా గురచాడు గురచాడు అరే అన్న ఫ్లోలో ఉన్నాడు నువ్వు పోని అలా నువ్వు చెప్పాడు ఏం చెప్పాడు ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు అసలు కాలేజ్ అంతా తమాషా చూస్తున్నారా యూత్ అంటే బీర్ కొట్టడం కాదు ఇలాంటి నీచ్ కమిట్ కుత్తగాల్ని కూడా కొట్టాలి కొట్టాలి పట్టుకోరా ఏంట్రా అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా వద్దు క్లాప్స్ కొట్టద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్ క్లాప్స్ హలో నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చుడు మీరిద్దరు కలిసిపోయారా ఇప్పుడు కలవడం ఏంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు వాళ్ళిద్దరు మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్ అవునా పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు మరి ముందే ఆ విషయం చెప్పచ్చు కదా చెల్లమ్మ నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు క్లాస్కి వెళ్దాం పద ఏ కాలేజ్ మంది మంది పక్క కాలేజ్ సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా ఎక్కువ స్పందించుకో సీన్ రివర్స్ అయిపోద్ది మఫ్టీలో ఉన్న మన్మధుర్లో ఉన్నాడే మాస్టర్ అంటే ఈయనగా ఏజ్ బార్ అనుకున్నాను మీరు చాకోబార్ లా ఉన్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ నా పేరు కేబి నాకు చెల్లి అది బంగారు తల్లి చెప్తే సిల్లీగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం 20 కేజీల నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు మీకు పెద్ద ఫ్యాన్ నా ఫ్యాన్ చే నీకు ఫ్యాన్ అంటే మాస్టర్ ఫ్యాన్ అన్నమాట రామ్మ చెల్లి మీరేం కంగారు పడకండి నాకు ఇది మామూలే రోజు కరడం సట్లు అవలేలుగా చింపేస్తే అరే నువ్వు వెళ్ళి సట్ పెట్టరా అలాగే సార్ అమ్మా ఈ వేళకి నీ కోట అయిపోయింది నువ్వు లోపలికి వెళ్ళు నేను మాస్టర్ తో చేస్తాను అన్నయ్యా ఏంటి డాన్స్ వద్దమ్మా నువ్వు లెర్నర్ వే తప్పు చేసావనుకో నీ మీద ఇంప్రెషన్ బాగుంది కావాలంటే ఇంత చేయి
ఆయన మీద నాకు నమ్మకం ఉంది. చెయ్యడు వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. నేర్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది. రేపటి నుంచి హిప్‌హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. హలో డాక్టర్ పాప, గుర్తుపట్టావా? గుర్తు పెట్టుకోలేదు. అబ్బో, బల్బ్ కి బ్రాండ్ నంబర్స్ లా ఉంది. ఏంటి, కాలేజ్ లో స్టూడెంట్ లా, ఇక్కడ మాస్టర్ లా, మ్యాటర్ ఏంటి? మరి తింగర్ బుచ్చ వేషాలేకో, అసలు ఏమి తిరిగినట్టు. ఎక్స్ట్రా లాపు, లైన్ వేయడానికి వచ్చావా? ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా? అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు. నీ కుప్పి గంతులు చూస్తే 1-2 డేస్ లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం, బయట ఉన్న మా వాళ్ళు పైకి పంపించడం పారలల్ గా జరుగుతాయి. చా, డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్, అలాగే రైట్. వా, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే, కానీ బండి పికప్ కొంచెం వీక్ గా ఉంది. వాట్ యు మీన్? ఐ మీన్ టు సే మేడం, ఆప్ బాహర్ సే బహుత్ అచ్చా, హమ్ తేరే లియే ఇధర్ వచ్చా, హమ్ దోనో మిలే తో రచ్చా. గో టు హెల్. ఆల్ ఇస్ వెల్. నా టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరో. ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు. ఆ కమిషనర్ గారికి చెప్పు, కమిషనర్ కి చెప్పు. చైతమ్మ వచ్చిందారా? తప్పుకోబే, ఇప్పుడు రండి. నేను కాదు బే, నువ్వు ఫినిష్, నీ ఉద్యోగం ఫినిష్. కాల్చండి సార్, కాల్చండి. మీ కూతుర్ని రక్షించి పూల్లో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కాల్చండి. అన్నా వీడి మాటలు అస్సలు నమ్మొద్దన్నా. నువ్వేం చెప్తావు బే? వీడేం చెప్తాడు నేను చెప్పరా సార్? మొన్న అమ్మాయికి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు, పువ్వు ఇచ్చి రియల్ షో అన్నాడు, ఇవాళ రాత్రి ఏదో ట్విస్ట్ ఇచ్చి నైట్ షో అంటాడు. వీడో పెద్ద కంత్రిగాడు అన్నా అంటాడు, అంతే కదరా? ఏదన్నా వయసుకుని చెప్పాడు. నువ్వేం చెప్తావా? దెమ్మడి దమ్మడి దెమ్మడి దమ్మడి అని కొడతాడు, హ్యాండ్ ఇస్తాడు, డమ్మా డక్క డమ్మా డక్క అని తిడతాడు, ఏదో మాయ చేస్తాడు. వీడో పెద్ద గ్లాడియేటర్ గాడు అన్నా అంటావు, అంతే కదరా? చెప్పుకో. అసలు ఎవడరా నువ్వు? సబ్బాష్, ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డెన్ అడిగారా సార్? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను? అన్నా వీడేం చెప్పినా నమ్మతన్నా, చైతమ్మని కిడ్నాప్ చేసింది వీడేనా? హలో, కాదని చెప్పానా? అసలు కాదని చెప్పానా? చేదు నేనే కిడ్నాప్ చేసిందా? ఎందుకు మీ చుట్టూ ఇంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి? సార్, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాల్ని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగ గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది. చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తాను. బండి తెచ్చుకో, వస్తాను సార్. చేతు బాయ్. రేపటి నుంచి ఈ పొజిషన్ మార్చండి రా. పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా? నాది కాదు, నీది. మనుషులు మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపుర్ అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపుర్ తో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే? గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు సిక్స్ కొట్టలేదనుకో, పగులు. చీర జారింది, పాటి జారింది అని సల్లు గార్చుకుంటూ పట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, సిక్స్ కొడతా డైరెక్ట్ సిక్స్. దిమాగ్ ముంగడవ. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగు, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ సిక్స్.
అన్ని సిక్స్ లో కొట్టాను రా, మెలికి క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను, అలా బాక్సులు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉంది. నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్యా, తీసేది ఆలక్ష్యం ఎండిస్తారందే గాళ్ళు. ఇప్పుడు మన అలాంటి వాళ్ళు పండ్రి, పొజిషన్ నిలబడండి, బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే అయ్యాలనిపిస్తుంది. అమ్మలు తీసుకురండి.